తినండి, మీ కలలను సాకారం చేసుకోండి అంటూ మన ముందుగా చేస్తున్నారు రాకింగ్ రాకేష్ లాంగ్ విత్ స్టీ. వీధి చివర ఉంటాదో టీ కొట్టు, ఆడమేం తాగే టీ ఏమో 1/2. ఒంటి మీద ఉండే దొక్క జీన్స్ ప్యాంటు, పైన అప్పుడప్పుడు మారుస్తాం టీ షర్ట్. ఆషాఢం సేల్స్ లో హాఫ్ రేట్ కిచ్చిన, మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంట్. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం. అబ్బాయిలో అదే నీళ్ళు లేని గ్లాస్ అన్నా మిడిల్ క్లాస్ అన్నా అందరికి చులకనే సార్, తీసి అలా అవతల పడేస్తూ ఉంటారు. ఈ మధ్య అందరు క్యాండిల్ లైట్ భోజనం చేస్తున్నారు సార్ రిచ్ గా, కానీ మేము మాత్రం అదే క్యాండిల్ వెలుతుల్లో భోజనం చేస్తున్నాం సార్. భోజనం తమ్ముడు తమ్ముడు మనమే ఎలాగో కష్టపడి చెల్లి పెళ్లి చేయాలరా. కృష్ణ శాస్త్రితో మాట్లాడి జాతకం నడిపించమంటావా అన్నయ్య? ఆయన పేరు రామశాస్త్రి కదరా. మొన్న వెళ్ళినప్పుడు నువ్వు బాగుపడాలంటే పేరు మార్చాలి అని అన్నాడు. నీ పేరు మార్చుకోమన్నాడు. ఓ అవునా? బుర్ర తక్కువ వెదవా. అంటే వెళ్తాను చెల్లెమ్మా. ఏ ఎందుకు? వచ్చేటప్పుడు నాకు నిలిపోయి మన మధ్య తరగతి కుటుంబం చెల్లెమ్మా. ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు. పాప మీ గోళ్ళకి తెలియదుగా, గోళ్ళకి తెలియదుగా. దేవుడా ఏంటమ్మా అలా తిరుగుతున్నావేంటి? ఫ్యాన్ ఎలాగో తిరగట్లేదు, కనీసం నేనన్నా తిరుగుతాను బాబు. ఉక్క పోస్తుంది, ఉక్క పోస్తుంది. ఫ్యాన్ కొంటాను కానీ నేను పేపర్ వేసి పాలేసి మోరీలు తీసి ఒక 10,000 సంపాదించా కదా, అది తీసుకురాపు. ఇంకెక్కడ 10,000 రా, ఆ 10,000తో దాని పళ్ళు ఊడిపోయాయని పళ్ళు పెట్టించా. అమ్మ ఈ పాల దప్ప ఏ ఊడిపోతే మళ్ళీ వస్తాయి. అయ్యో ఆ విషయం తెలియకుండా ఖర్చు పెట్టేశాను కదరా. చూరి నాయనో, మనకింత దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చిన నా కన్న తండ్రి ఎక్కడమ్మా? నీ కాలంలో హారతి కర్పూరం బిల్లు లేవా? ఎందుకు మరి ఆస్తినంత హారతి చేసేసావు? ఒకడు వచ్చి పెళ్లి అంటే 1,00,000 రూపాయలు ఇచ్చేవాడిని, ఇంకొకటి వచ్చి హాస్పిటల్ ఉంది నా తల్లి అంటే 1,00,000 రూపాయలు ఇచ్చేవాడిని, ఇంకొకటి వచ్చి చదువుకుంటానంటుంది నా చెల్లి అంటే 1,00,000 రూపాయలు ఇచ్చేవాడిని. అలా ఇచ్చి 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 చివరికి మిగిలింది ఏంటి? బొచ్చ. బొచ్చ కాదురా, మనకి ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు ఉన్నాయి కానీ అవి కోర్టు కేసులో ఉన్నాయి. అదేంటండి, సూట్ కేసులో కదా ఉండాలి. జమీందారుని పెళ్లి చేసుకొని ఆటలు ఎక్కుతావా? మన పరిస్థితి ఏంటన్నా ఇలా చేస్తావు? ఇంట్లో పనోడు కూడా సరిగ్గా రావట్లేదు తెలుసా? అయినా పనోడే రా పాస్టర్. ఆ భాస్కర్ గారి పనోడికి పనులు రావంట. ఆ పనోడి పేరు భాస్కర్ అని ఎందుకు పెట్టావు నాన్న? మధ్య తరగతి కుటుంబాలు ఇలా కాకపోతే షట్టి ఇస్త్రీ ఎలా చేసుకుంటావు నాన్న? ఎలా చేసుకుంటావు? నీ కింద ఇనుప రేకులు పెట్టిన పూత రేకులు చేసేలా ఉన్నావు కదరా, పూత రేకులు చేసేలా ఉన్నావు కదరా. ఏం చేస్తున్నావు చెల్లెమ్మా నువ్వు? అప్పడాలు చేస్తున్నావు. పిండేది చెల్లెమ్మా? అప్పుడ చేయాలంటే పిండి ఉండాలా అన్నయ్య? ఏం చేసావు చెప్పు తింటానికి? నీకోసం పులిహోర చేశాను. పులిహోర పట్టుకురా. ఈ కంచెల్లో ఏదో మిస్ అయినట్టుంది. మిస్ అయిందా? బాలాజీ ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఆటో లెక్కొత్తని, ఆటో లెక్కొత్తని. అమ్మా పులిహోరలో మిరపకాయ లేకపోతే రుచి ఉండదు. ఆగు, నా ప్లేట్ లో వచ్చింది, తిను 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 తిను. నువ్వు తిననా? నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యింది. అబ్బా.
నుండి పోరాడుతున్న కోర్టు కేసు ఒక్కటే రోజులో తీరిపోయింది. మూఢనమ్మకం దాటితే మిరపకాయ తింటే కోర్టు కేసు గెలవడం ఏంటి, స్కిట్ గెలవడం ఏంటి, ఇవన్నీ మనకు వద్దులే పద. నాకెందుకో బాగా నమ్మకం అనిపిస్తుంది. ఇంకొక మిరపకాయ తిన్నానా అన్నా? తినన్నా అన్నా, తినన్నా. హలో, ఏంటి? అవునా? రాసిన ఎగ్జామ్ లో కాకుండా రాయని ఎగ్జామ్ లో కూడా పాస్ అయ్యా? రాసినయే కాకుండా రాయని కూడా పాస్ అయ్యావా? అలా ఎలా పాస్ అవుతావురా? మిరపకాయ తినడం వల్ల అనుకుంటారా? నువ్వు మిరపకాయ తిన్న వేళా విశేషం ఏంటో అన్నిలా కలిసి వస్తున్నాయి. అరే, ఇంకొక మిరపకాయ తినరా. నీకంత నమ్మకం లేదు కదా, ఇంకో మిరపకాయ తినరా. మిగులొద్దు నాన్న, మిగులొద్దు. అసలు మన పేదరికం ఉన్నావు, తిను. అరే, ఆ స్వీట్ అనుకుని ఫీల్ అవ్వు మనసులో. నవ్వులు మింగాలరా. మొన్న గుండు పిన్ని కొన్నారు కదా, లక్కీ డ్రాలో వేసి వచ్చింది సార్. మిరపకాయ తింటే వేలా విశేషం నాన్న, మనకి ఏసి వచ్చింది నాన్న. వచ్చిందా నాన్న? సింగిల్ డోర్ అయితే సస్తావా ఏంటి? అది కాదు నాన్న, అది కాదు. నవ్వరా. మొన్న ఉప్పు కొన్నారు కదా, ఉప్పుతో పాటు డబల్ రా తీస్తే ఫ్రిడ్జ్ వచ్చేసింది. చచ్చిపోతావు రాకేష్, చచ్చిపోతావు రాకేష్. ఒకరే తింటే కంపెనీ లేకపోతే బాగుండదు. నరేష్ కూడా పెట్టు. థ్యాంక్ యూ మేడం. నాకంటూ ఒక అదృష్టవంతుడు ఒకడు ఉన్నాను నాన్న, వాడిని తీసుకొస్తాను. పనిబాబు రా. ఎక్కడికి రా, నాకంటూ గొప్ప అదృష్టవంతుడు నాన్న. ఏం తమ్ముడు? ఎవడరా తమ్ముడు, ఎవడరా తమ్ముడు, తమ్ముడా ఎవడంటున్నారు తమ్ముడు? ఏ అట్లా మిర్చి పెట్టు నరేష్. మిరపకాయ అన్న, మిరపకాయ ఏందన్న? ఊరికే సరదా కన్నా మిరపకాయ తినరా. ఆయన నీ మిరపకాయలు గిరపకాయలు నేను తిన్నా. అన్ని స్కిట్లలో నీది ఒకటే ఎక్స్ప్రెషన్, మిర్చి తిన్న తర్వాత ఇంకో ఎక్స్ప్రెషన్ వస్తుంది. అమ్మా తల్లి. నాకు ఒకటే కోరిక మిగిలిపోయింది నాన్న. ఇంకేం కోరికరా, ఇంకా కోటీశ్వరులు అయిపోయాం కదా నాన్న. లేదు నాన్న, నీ పెళ్లి చూడాలని. నాన్న ఇప్పటికిప్పుడు ఆకాశం నుంచి ఊడిపడుతుంది ఏంటన్న? పడొచ్చేమో, తింటే పడుతుందేమో, తిన్నాన్న. అదేంటి చూసావా, విమానం మీదకి వెళ్ళి ఎయిర్ కోస్టర్ పడింది నాన్న. గాలికి తిరిగే నీకు గాలిలో దొరికి అమ్మాయి దొరికింది నాన్న. అది బతకాలంటే మీరు మిరపకాయలు తినాలన్నది. లేదు నాన్న, అది బతకొచ్చేదాకా మీరు మిరపకాయలు తింటూనే ఉండాలన్న. రాకేష్ మొహం చూపించు. పొర ఆవరించేసింది. ఓకే, త్వరగా కామెంట్స్ తీసుకుందాం. నాగబాబు సార్. ఏంటి రాకేష్, ఏంటి విషయాలు? పరిస్థితి ఏం బాగాలేదు. మొహం చూసి చెప్పరా. పరిస్థితి ఏం బాగాలేదు సార్. చిరునవ్వుతో చెప్పు.
మీ టీం మెంబర్ సహాయం లేకుండా స్కిట్ ని బాగా చేసావు. బాగుంది రోజా గారు. నరేష్ గారు 4 మిరకాయలు పెట్టాల్సింది. వాడి హడావిడి నీ బాధ రెండు బాగా వర్కౌట్ అయినాయి.